ಹಾಯ್ ಅಂದರಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಂಡಿ, ನೀನು ಮಿ ಚಿಗುರು ನರೇಶ್. ನಾ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನರೇಶ್ ಚಿಗುರು ಅಗ್ರಿಕಲ್ಚರ್. ಈರೋಜು ನೀನು ಚಾಲಾ ಬಾಧಪಡುತ್ತೂ ಒಕ ವಿಷಯಾನ್ನಿ ಚೆಬ್ದಾಮನಿ ಈ ವಿಡಿಯೋ ಚೇಸಾನು. ನಾಕು ವೆಂಟದ ವೆಂಟನೆ ರೆಂಡು ಇಬ್ಬಂದಿಕರಮೈನటువంటి ಬಾಧಾಕರಮైనటువంటి ವಿಷಯಾಲು. ಒಕಟಿ, ನೀನು ಪೆಂಚುಕುನ್ನ ಪೆಂಪುಡು ಮಿಕ್ಕಿ ಅದೇ ಕುಕ್ಕ ಚನಿಪೋವಡಂ, ಆ ಬಾಧ ತೀರಕು ಮಿಕ್ಕಿ ರೆಂಡು ರೋಜುಲಕೇ ಮಲ್ಲಿ ಏಮೈಂದೋ ಏಮೋ ತಿಳಿಯದು. నేను ఇక్కడ లేను అంటే నా మా గ్రామంలో నేను లేను. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మా అన్న కేటీఆర్ గారి సూచనల మేరకు ఎలక్షన్స్ వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత రెండు రోజులకే నా చేపలు చెరువులో వేసినటువంటి పెంపొందం చేస్తున్నటువంటి చేపలు మొత్తం చనిపోయాయి. ఇది చాలా అంటే చాలా బాధగా ఉంది. సరే, నా బాధ్యత ఒకరు చెప్పినప్పుడు చేయడం. అలా చేసుకుంటూ పోతామంటే నాకు ఇక్కడ అనుకోని సంఘటనలు. ఎవరైనా నాకు ఎవరు కక్ష లేదు, నా పైన లేరు అని చెప్పి అనుకుంటే మరి ఇదెందుకు జరిగింది? ఇలా చూస్తూ ఉన్నారు కదా, నేను ఇక్కడి నుండి వెళ్ళి వెంటనే ఈ మునుగోడు ఎలక్షన్ వెళ్ళి అయిపోగానే వెళ్ళి 10-15 రోజుల్లో నేను అమ్మాల్సినటువంటి చేపలు అమ్ముదామని చెప్పి సిద్ధమయ్యాను. కిలోన్నర చేపలు ఒక్కొక్కటి, 3,000 చిల్లర చేపలు మొత్తం చనిపోయాయి. కుప్పలు తెప్పలుగా తీస్తూ 2 రోజుల నుంచి ఏరుతూ ఉన్నారు. మరి అది యాదృచ్ఛికంగా జరిగిందా తెలియదు, ఎవరైనా ఏమైనా కలిపారా తెలియదు. చివరికి నేనైతే నష్టపోయాను. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతూనే ఉంది. ఈ నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం, ఏమో తెలియట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. మంచిగా పెంచుకున్నా డైలీ. నేను ప్రతిరోజు చెరువు దగ్గరికి రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తిరిగి వచ్చేవాడిని, రాత్రి తిరిగేవాడిని, ఉదయాన్నే వెళ్ళి చూసుకునేవాడిని. అలా 10 నెలలు పెంచాను. చివరకు మొత్తం కూడా ఈరోజు చనిపోయినాయి. అక్కడ మా ఇంటి నుండి మా భార్య, మా కొడుకు, బిడ్డ, మామయ్య, మా అవ్వ, నాన్న అందరూ కూడా అక్కడ ఉండి అవన్నీ ఏర్పిస్తూ ఉన్నారు. చాలా బాధపడుతుంది మా అవ్వ. ఏం చెప్పానో అర్థం కాని పరిస్థితి. చేతుకు వచ్చే సమయంలో అది అనుకోకుండా జరిగిందా, ఎవరైనా ఏమైనా మందులు కలిపారా, నాకైతే తెలియదు. నేను ఎవరిపైన నింద వేయలేను, ఎందుకంటే చూస్తే వేసేవాడిని, చూస్తే చెప్పేవాడిని. నేను ఎవరిని ఇప్పుడు నిందించలేను అని బాధపడకుండా కూడా ఉండలేను. అంత బాధ అవుతుంది నాకు ఇప్పుడు ఈరోజు. ఎక్కడ పోతే ఏం చేసినా ఎన్ని కష్టాలు పడ్డా నాలాంటి వాళ్లకు, చాలామంది రైతులకు ఇదే ఇబ్బంది. చేతికి అందే సమయానికి అన్నీ నష్టం. అర్థమవ్వట్లేదు, ఏం చెప్దామో నాకు అర్థం కావట్లేదు. ఎలా వస్తుంది ఈ పోయినటువంటి నష్టం, ఎలా నాకు మళ్ళీ రావాలి? కష్టం. ఎవరిని తిట్టాలి నేను? నేను ఇంతగా నమ్ముకొని ఇంత పెట్టుబడి పెట్టి చేసి చివరికి ఇలా పోగొట్టుకుంటాను అనుకుంటానా? అనుకోవట్లే, కానీ పోయింది. ఎవరిని అనాలి? పైన దేవుడినే కదా ఇప్పుడు అనాల్సింది. అంతకుమించి నా దగ్గర ఏదీ లేదు చెప్పడానికి. ఒక్క పైస రాదు, ఎక్కడ పోయినా రాదు. ఇంత కష్టపడితే చివరికి వస్తాయంటే ఇలా కూడా రాదు. రోజు పొద్దున్న లేవగానే చూసుకునేవాడిని చేపలు. చాలా మంచి కనబడేది, సాయంత్రం కనబడేటి, లైట్ వేసుకుంటూ రాత్రి చూసేవాడిని కనబడేటి. కానీ ఈరోజు ఇలా కనబడితే ఎవరికైనా ఎలా అనిపిస్తుందో ఒక్కసారి చెప్పండి. నా బాధ మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను, కానీ నాకు ఇది తీరని లోటు. దేవుడే ఉన్నాడు, ఏ విధంగా సాయం చేస్తాడో చూస్తూ ఉంటాను. అంతే తప్ప ఏమి లేదు. నా కష్టాన్ని నేను మాత్రం పడుతూ ఉంటాను. క్షమించాలి. జై జవాన్, జై శ్రీకృష్ణ.